పెరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. గతంలో ఇష్టానుసారంగా సిమ్లను అమ్మేవారు. తాజాగా సిమ్ కార్డ్ నిబంధనలు కఠినంగా మారాయి. డిసెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటే నిబంధనల్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. సిమ్ కార్డ్ అమ్మకాల్లో రక్షణ భద్రత పెంచడం, నకిలీ సిమ్ కార్డ్ మోసాలు సైబర్ నేరాలు అరికట్టేందుకు నిబంధనల్ని తెచ్చినట్లు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. తొలుత వీటిని ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమలు చేయాలని భావించిన తర్వాత 2 నెలల పాటు వాయిదా వేసి డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం సిమ్ కార్డుల్ని విక్రయించే డీలర్లు ముందుగా దీనికోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ బాధ్యత ఆయా టెలికాం ఆపరేటర్ పైనే ఉంటుంది. నిబంధనలు పాటించకపోతే 10 లక్షల జరిమానా విధిస్తారు. సిమ్ కార్డ్ తీసుకున్న వ్యక్తి ఆధార్ కార్డులోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా అవసరమైన వివరాలు క్యాప్చర్ చేస్తారు. ముఖ్యంగా మునుపటి వినియోగదారుడు డిస్కనెక్ట్ చేసిన 90 రోజుల తర్వాత మాత్రమే మొబైల్ నెంబర్ కొత్త కస్టమర్కు కేటాయిస్తారు. సిమ్ రీప్లేస్మెంట్ కోసం ఒక సబ్స్క్రైబర్ మొత్తం కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యాలపై 24 గంటల గడువు ఉంటుంది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం సిమ్ కార్డుల బల్క్ విక్రయాలను నిలిపివేసింది. అయితే వ్యాపారాలు, కార్పొరేట్లు లేదా ఈవెంట్ల కోసం కనెక్షన్లు లేదా సిమ్లు వ్యక్తిగత సిమ్ కార్డు యజమానులందరికీ మీ కస్టమర్ లేదా కేవైసీ నిబంధనలు వర్తిస్తాయి. ఒక వ్యక్తి ఐడిపై గరిష్టంగా 9 సిమ్ కార్డుల్ని పొందేందుకు అర్హత ఉంటుంది. ఎవరి సిమ్ కార్డ్ సేవలనైనా పూర్తిగా నిలిపివేస్తే ఆ నెంబర్ 90 రోజుల వ్యవధి తర్వాతే మరొక వ్యక్తికి ఇస్తారు. కొత్త రూల్స్కు లోబడి ఉండేందుకు సిమ్ విక్రయదారులు నవంబర్ 30 లోపు నమోదు చేసుకోవాలి.